తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కొడుకు. కోడల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి నీచమైన పని చేసిన మామగారు. ఓకే, కామేశ్వరరావు వయసు 60 ఏళ్ళు, భార్య చనిపోయింది. అతనికి ఒక్కగానొక్క కొడుకు, పేరు రవి. కామేశ్వరరావుకి లేని అలవాటు లేదు. స్నేహితులతో కలిసి మందు పేకాట అని ఇల్లును మొత్తం గొల్ల చేశాడు. ఊరి నిండా అప్పులే. దొరికిన కాడ అందరి దగ్గర డబ్బు తీసుకుని జోగంలో తగలేశాడు. అప్పులు బాగా పెరిగిపోయాయి. ఓ రోజు అందరూ ఇంటి మీదకి గొడవకు వచ్చారు. ఆదాయం లేదు, అప్పు తీర్చే మార్గం కనబడటం లేదు. ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి బాగా ధనవంతుల అమ్మాయిని చూసి భారీగా కట్నం తీసుకుని వివాహం జరిపిస్తేనే గాని అప్పులు తీరవు అని అనుకున్నాడు. ఒక ధనవంతుల సంబంధం కూడా చూశాడు. ఓ రోజు కొడుకుని పిలిచి చెబుతున్నాడు. ఇంతలో రవి ఫోన్ రింగ్ అయ్యింది. అవతల నుండి రవి గర్ల్ ఫ్రెండ్ మధు ఫోన్ చేస్తుంది. రవి, మన విషయం ఇంట్లో చెప్పాను, మా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోవటం లేదు. బలవంతంగా మా మావయ్యకిచ్చి కట్టబెట్టేస్తున్నారు. నువ్వు వెంటనే వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపో అని ఏడుస్తూ అంది. అలాగా, నేను వెంటనే వస్తున్నాను, నువ్వు బయటికి వచ్చి వీధి చివర ఉండు అని అన్నాడు. కంగారుగా వెళ్ళిపోతున్న కొడుకుని ఏమైందిరా అని అడుగుతున్నాడు కామేశ్వరరావు. ఇప్పుడొస్తానుండు నాన్న అని వేగంగా వెళ్ళిపోయాడు. మధు వీధి చివర బ్యాగ్ తగిలించుకుని రెడీగా ఉంది. అట్నించటే గుళ్ళోకి తీసుకుని వెళ్ళి తాళి కట్టేశాడు. మధు తండ్రికి కూతురు లేచిపోయిందన్న విషయం తెలుసుకుని తన వస్తువులన్నీ బయట పడేసి తగలబెట్టేశాడు. ఇంతలో దండలు మార్చుకుని మధుని ఇంటికి తీసుకుని వచ్చాడు. పెళ్లి చేసుకుని వచ్చిన కొడుకుని చూసి షాక్ అయిపోయాడు కామేశ్వరరావు. ఏంట్రా నువ్వు చేసిన పని, చెప్పా చేయకుండా ఇలా చేసావేంటి అని కోప్పడ్డాడు. కొడుకుని పక్కకు తీసుకుని వెళ్ళి, ఇంతకీ ఆ అమ్మాయి సౌండ్ పార్టీయేనా అని అన్నాడు. అంత పెద్ద సౌండ్ పార్టీ ఏమీ కాదు, ఉన్నంతలో పర్వాలేదు. అయినా ఆ అమ్మాయి లేచిపోయి వచ్చేసింది, కనుక వాళ్ళ నుండి ఒక్క పైసా కూడా ఆశించుకు అని అన్నాడు. కొంప ముంచావు కదరా, నీ మీదే ఆశలు పెట్టుకుని ఉన్నాను, ఇలా చేసావేంటి. సరేలే, ఒక్కగానొక్క కొడుకువి, ఇంకేం చేస్తాను. పెళ్ళి ఏర్పాట్లు ఎలాగూ చేయకుండా చేసావు, కనీసం శోభనం ఏర్పాట్లైనా చేస్తాను అని అన్నాడు. థ్యాంక్ యూ నాన్న అని తండ్రిని కౌగిలించుకున్నాడు కొడుకు. అప్పుడు కామేశ్వరరావు మనసులో, పిచ్చి వెదవా, మోజుపడి పెళ్లి చేసుకున్నావు కదా, ఈ 3 రాత్రులు మోజు తీర్చుకో. ఆ తర్వాత నేను పెట్టే టార్చర్కి నీ పిల్లం పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిన్ను ధనవంతుల అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తానులే, నా అప్పులన్నీ తీర్చుకుంటానని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఇద్దరూ కలిసి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అప్పుడే కోడలిని దగ్గరగా చూశాడు. చంద్రబింబం లాంటి ముఖం, దొండపండు లాంటి పెదవులు. వంగుని కాళ్ళకి నమస్కారం చేస్తున్నప్పుడు కోడలి ఒత్తైన పొడవాటి జడని చూశాడు. నున్నటి వీపు, నాజూకైన నడుము, ఇంకా బోని కానీ కొత్త బస్సులోని సీటులాగా రెండు బలే ఉన్నాయి అని అనుకున్నాడు. కోడలి భుజం మీద చెయ్యి వేసి పైకి లేపాడు. ఆ స్పర్శ కొంచెం తనకి ఇబ్బందిగా అనిపించింది. తర్వాత కొడుకు భార్య భుజం మీద చెయ్యి వేసి గదిలోకి తీసుకుని వెళ్తున్నాడు. ఒరే, ముహూర్తం పెట్టేదాకా తొందరపడకు అని అన్నాడు. సరే నాన్న, త్వరగా ముహూర్తం పెట్టించు అని అన్నాడు కొడుకు. పెట్టిస్తాను లేరా, పెట్టిస్తాను, వయసు అయిపోయిన నాకే ఏదోలా ఉంది, ఇక వయసులో ఉన్నావు, నీకెలా ఉంటుందో ఆ మాత్రం అర్థమయ్యిందిలే అని అనుకున్నాడు. పంతులకి ఫోన్ చేశాడు. పంతులు వచ్చి ఓ 3 రోజుల వరకు మంచి ముహూర్తం లేదని అన్నాడు. ఆ మాట విని రవి ముఖం మాడిపోయింది. భార్య వైపు అబ్బా అంటూ చూశాడు. మధు ఏమో అయ్యో పాపం అంటూ జాలిగా చూస్తుంది. పంతులు గారు, దగ్గరలో ఏమైనా ముహూర్తం ఉంటే చూడండి అని అన్నాడు. ఒరే, ఆయనకి ఆ మాత్రం తెలియదా, ఇన్ని రోజులు ఆగినవాడు, ఇంకో 3 రోజులు ఆగలేకపోతున్నావా అని అన్నాడు తండ్రి. చేతికి చిక్కినది నోటికి అందకుండా పోవటం అంటే ఇదే అని అనుకున్నాడు రవి. నీరసంగా మధు వైపే చూస్తూ ఉండిపోయాడు. మధు వంటింట్లోకి వెళ్ళింది. తనకు అసలు ఏమీ రాదు, తిప్పలు పడుతుంది పాపం. మామగారు కొడుకు చేసిన పనిని తలుచుకుని గదిలోకి వెళ్ళి మద్యం సేవించాడు. మధు వంట చేసేసింది. మధ్యాహ్నం భోజనం చేసి బయటికి వెళ్ళాడు రవి. ఇంతలో కాసేపటి తర్వాత మధ్యాహ్నం కోడలు టీ పెట్టుకుని మామయ్య గారి గదిలోకి వెళ్ళింది. మద్యం మత్తులో మామయ్య పడుకుని ఉన్నాడు. లేపుదామని దగ్గరికి వెళ్ళింది. అప్పుడే ఆ గదిలో పెద్ద పాముని చూసింది. భయంతో బయటికి వచ్చేసింది. మెలకు వచ్చిన మామయ్య, ఏమ్మా వచ్చి వెళ్ళిపోతున్నావే అని అన్నాడు.
ఏమీ లేదు మామయ్య, టీ పట్టుకొచ్చానని వణుకుతున్న స్వరంతో అంది. ఇప్పుడే బాగా తీర్థం పుచ్చుకున్నాను గాని నువ్వు తాగేయి అని అన్నాడు. ఇంతలో చీకటి పడింది. మధు స్నానం చేయటానికి వెళ్తుంది. మామయ్య గారేమో గదిలో పడుకుని ఉన్నాడు. రవి ఏమో భార్య వెనకాలే వెళ్తున్నాడు. మీరెక్కడికి అని అంది. పొద్దుటి నుంచి ఇంట్లో పనిచేసి అలసిపోయావు కదే, కొంచెం సాయం చేస్తాను అని అన్నాడు. అవునా అవునా, ఏం సాయం చేస్తారు? కొంచెం వీపు తోముతాను అని అన్నాడు. అబ్బా ఆశ దోశ, నా వీపు నేను తేముకోగలను గాని. బయటకు వెళ్ళండి అని భర్తను గెంటేసి బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. బయట తలుపు బాధతూ, ప్లీజే ఒక్కసారి తలుపు తీయవే అని అంటున్నాడు. నాకు తీయాలనే ఉందండి, కానీ ఏం చేస్తాం, కొన్ని రోజులు ఓపిక పట్టండి అని మనసులో అనుకుంది. ఇంతలో తండ్రి బయటకు వచ్చి, ఏంట్రా తలుపు కొడుతున్నావు అని అన్నాడు. ఏం లేదు నాన్న అని పక్కకు వెళ్ళిపోయాడు. తర్వాత సాయంత్రం అందరూ భోజనాలు చేశాక మధు వెళ్ళి మంచం మీద పడుకుంది. రవి కూడా నెమ్మదిగా గదిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పుడు తండ్రి, రే ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు. అదే నాన్న, పడుకుంటానికి అని అన్నాడు. వచ్చి హాల్లో పడుకో అని అన్నాడు. లేదు నాన్న, బుద్ధిగా పడుకుంటాను, ఏమీ చెయ్యను అని అన్నాడు. ఒరే నీ సంగతి నాకు తెలియదా, మల్లెపూలు పక్కన పెట్టుకుని వాసన చూడకుండా పడుకుంటానంటావా? ఏ నమ్మమంటావా? నోరు మూసుకుని వచ్చి నా పక్కన పడుకో అని అన్నాడు. ఏంటి నీ పక్కన? నా పక్కనే, రారా అని అన్నాడు తండ్రి. లోపల గదిలోంచి మంచం మీద పడుకుని ఉన్న మధు తన చీర చెంగని నోట్లో పెట్టుకుని నవ్వుతుంది. రవి గింజుకుంటూ వెళ్ళి తండ్రి పక్కన పడుకున్నాడు. ఇంతలో అర్ధరాత్రి తండ్రి నిద్రలోకి జారుకున్నాక రవి నెమ్మదిగా నిద్రలేచి, అసలు పని చేయకపోయినా పై పై పనులైనా చేయొచ్చని నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. ఆకలి మీద వెళ్ళి మీద చెయ్యి వేశాడు. ఉలిక్కిపడి లేచింది. మీరా హడలి చచ్చాను తెలుసా అని అంది. ఒసే అరవకే నాన్న లెగిసిపోతాడు అని అన్నాడు. అబ్బా మీరు వెళ్ళండి, మావయ్య గారు నిద్రలేస్తే పరువు పోతుంది, తలెత్తుకోలేము, 2 రోజులే కదా, ఓర్చుకోండి ప్లీజ్ అని గడ్డం పట్టుకుని బతిమాలుతుంది. మధు అలా ముద్దుగా బతిమాలేసరికి రవి ఒంట్లో వేడి పుట్టింది. దొండపండు లాంటి పెదవులను చూసి పిచ్చెక్కిపోతున్నాడు. ఏంటలా చూస్తున్నావు, నాకు సిగ్గేస్తుంది అని అంది. చూసే కొలది ఇంకా చూడాలనిపిస్తుంది అని తన 2 చేతులు మధు బొగ్గల మీద పెట్టి దగ్గరికి తీసుకుంటున్నాడు. దగ్గరికంటూ వచ్చినట్టే వచ్చి చెయ్యి అడ్డు పెట్టి వెనక్కి తోసేసింది. అబ్బా అంటూ తన తల మీద చెయ్యి వేసి దగ్గరికి లాగి గాఢంగా ఒకటి ఇచ్చేశాడు. తన అరచేతులు ఒక్కసారిగా బిగబట్టింది. మరొక చెయ్యి సన్నటి నడుం మీద వేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా పూల బంతుల మీదకి పోనిచ్చాడు. తనకేదేదో అయిపోతుంది, ఏమీ కాదనలేకపోతుంది. అలా చాలాసేపు వీపు మీద నిమురుతూ అల్లుకుపోయాడు. ఇంకా రవి తనను తాను ఆపుకోలేకపోతున్నాడు. నెమ్మదిగా తనని పడుకోబెట్టాడు. ప్లీజ్ వద్దండి, వెళ్ళిపోండి అంటూనే నెమ్మదిగా తన తల దిండు మీద తల పెట్టింది. అసలే తల స్నానం చేసి ఉందేమో, తన కురులు తడిగా తలగడ మీద పరుచుకుని ఉన్నాయి. మత్తెక్కించే సువాసన గుప్పమని వస్తుంది. రవి ఆక్రమించి పని మొదలు పెడుతున్నాడు. తను వద్దండి ప్లీజ్, ముహూర్తం ఇంకా రాలేదు కదా, ఎల్లుండి కదా ముహూర్తము, ప్లీజ్ నా మాట వినండి, 2 రోజులు ఓపిక పట్టండి అని అంటుంది. నేను అస్సలు ఏమాత్రం ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదే అని చెప్పి ఆక్రమించి పని మొదలు పెట్టేశాడు. ఇంతలో బయట ఉన్న తండ్రికి మెలకు వచ్చి చూస్తే పక్కన కొడుకు లేడు. వీడేడి కొంప తీసి గదిలోకి వెళ్ళాడా? వీడేదో కొంప ముంచేలాగానే ఉన్నాడు. వీడికన్నీ నా బుద్ధిలే వచ్చినాయి అనుకుంటూ గది వైపుకు వెళ్తున్నాడు.